వర్కర్స్ యూనియన్ ఈరోజు కలెక్టరేట్ ముందు వారి యొక్క పెండింగ్ సమస్యలను పరిష్కారం కొరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు కార్మికులు చీరాల్లో మండలాల్లో చినగంజాం వేటపాలెం చీరాల మండలాల్లో ఉన్నటువంటి రేషన్ సరుకు తోలుతూ మరి వాళ్ళ వారి నిత్య జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఏదైతే పాత గోడౌన్ దేశాయపేటలో ఉందో అక్కడ నుంచి అది మార్చి చల్లారెడ్డిపాలెం ప్రైవేటు గోడౌన్స్కి తరలించడం జరిగింది. చీరాల దేశాయపేటలో ఉన్నటువంటి గోడౌన్స్లో ఎత్తులు దించుడు కూలి వస్తూ వారి 22 మంది కుటుంబాలు నెలకి 120,000 రూపాయలు వారి వేతన బిల్లు వచ్చేది. ఇవాళ చల్లారెడ్డిపాలెం ప్రైవేటు గోడౌన్కి వెళ్ళిన తర్వాత వారి 22 మందికి నెల జీతం 60,000 రూపాయలకి పడిపోయింది. ఇవాళ వారి కుటుంబాలు ఒక మనిషికి వచ్చేసి 2,500 నుంచి 3,000 రూపాయలు మాత్రమే వారి కుటుంబ జీవనాధారం అవుతా ఉంది. వారి 40 సంవత్సరాల నుంచి నమ్ముకొని ఉన్నటువంటి వారి కుటుంబాలు ఇవాళ దీనావస్థలోకి వెళ్ళిపోతూ ఉంది. ఈ సమస్యల మీద చీరాల MRO ఆఫీసు ముందు గత 2 సంవత్సరాల క్రితం నెల రోజులు విలేజ్ అధ్యక్షులు చేపట్టి ఆ కార్యక్రమం చేపట్టి అక్కడ ఉన్నటువంటి జిల్లా మేనేజరు MRO గారు వచ్చి మీ సమస్యను మేము పరిష్కరిస్తాం, మీకు పూర్తి పని దినాలు కల్పిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఏ ఒక్క సమస్యని పరిష్కారం చేయలా. సొంత గోడౌన్ ఏర్పాటు చేయమని అడుగుతున్నాం, సొంత గోడౌన్ ఏర్పాటు చేసేది లేక పని కూడా కల్పించకపోక వారికి భద్రత లేకుండా ఇవాళ వారి కుటుంబాలు బదాను పడే అవకాశాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణవరం గారు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. జిల్లా మేనేజర్ గారికి అనేక దఫాలుగా వారికి సమస్యల మీద మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారికి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. సమస్య పరిష్కారం కాల కాబట్టి నేటికి సమస్యల పరిష్కారం కానందున ఈరోజు కలెక్టర్ ఆఫీస్ బంధం వచ్చి మా యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. చీరాల సివిల్ సప్లైస్ కార్మికులు ధర్నా చేపట్టడం జరిగింది. ప్రధానంగా గత 40 సంవత్సరాల నుంచి చీరాల్లో సివిల్ సప్లైస్ వర్కర్స్ ఎమ్మెల్ పాయింట్లు పనిచేస్తూ ఉన్నారు, కానీ చాలీ చాలని కూల్తోటి రోజువారీ వేతనాలతోటి వాళ్ళ కుటుంబాలు గడవక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరెక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారికి జిల్లా అధికారులకి సివిల్ సప్లైస్ DM గారికి విన్నవించుకున్నప్పుడు కూడా ఈనాటికి పరిష్కారం చేయకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకని చీరాల్లో ఎమ్మెల్ పాయింట్కి సంబంధించినటువంటి సివిల్ సప్లై పర్మనెంట్ గోడౌన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ సివిల్ సప్లైస్ వర్కర్స్కి 24 గంటలు పని ఉండే విధంగా నెలకి కుట్టినట్టు కూలి 10 రోజులకే పని ఇవ్వడం వల్ల నెల రోజులకి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకని నెల మొత్తం కూడా పని కల్పించి పర్మనెంట్ గోడౌన్ ఏర్పాటు చేసి వారికి రోజువారీ ఇస్తున్నటువంటి సౌకర్యాలను కూడా కలుగు చేసి PF ESI సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి యూనిఫామ్ ఇవ్వాలని చెప్పి ఈరోజు AITC అనుబంధంగా సివిల్ సప్లైస్ వర్కర్స్ యూనియన్ యొక్క ఆందోళనలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అందుకని ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు.